టిప్పర్ ఢీకొని కళాశాల ఉద్యోగి దుర్మరణం, బాలినేని బంధువులు వాహనం అంటూ బాధితుల ఆందోళన. ఇసుక టిప్పర్ ఢీకొని ఓ కళాశాల ఉద్యోగి దుర్మరణం పాలయ్యారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందిన వాహనమే తమ బిడ్డ ఉసురు తీసిందంటూ బాధితులు తేదప్ప శ్రేణులు ఆందోళనకు దిగటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బాధితులు ఒంగోలు తాలూకు పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయన్నమాట. ప్రకాశం జిల్లా యువజర్లకు ఎర్రజర్లకు చెందిన కంకణాల చిరంజీవి స్థానిక క్విస్ ఇంజనీరింగ్ కళాశాల పనిచేస్తున్నారు. సో ఉదయం 7:30 గంటలకు ద్విచక్ర వాహనంపై కళాశాలకు బయలుదేరారు. స్థానిక వెంగ ముక్కపాలెం రోడ్డులో స్పీకర్ ఎంఫైర్ విల్లాస్ ప్రాజెక్ట్ సమీపం నుంచి వెళ్తుండగా ఇసుక లోడ్ టిప్పర్ అతివేగంగా మలుపు తిరుగుతూ ఆయన ఢీకొట్టింది. ప్రమాదం దాటికి ద్విచక్ర వాహనం 2 ముక్కలు కాగా చిరంజీవి మృతదేహం చక్కడా చిత్రమై టిప్పర్ వెనుక టైర్ల కింద అయితే నలిగిపోయింది. సో ఈ విధంగా అయితే చనిపోయారు. ఎమ్మెల్యే బంధువులను తని అయితే శ్రీకర్ ఎంపైర్ మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వియంకుడని కావటంతో పోలీసులు హడావడిగా లారీని అయితే అక్కడి నుంచి తప్పించడంలో పాటు మృతదేహాన్ని సైతం తీసేశారని ఎర్రజర్ల గ్రామస్తులు మృతి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రమాదానికి కారణమైన వాహనం కూడా బాలినేని కుట్టుపేకులదేనని కూడా వారన్నారు. తమకు న్యాయం జరిగేదాకా పోస్టుమార్టం నిర్వహించేందుకు అంగీకరించేది లేదని వారైతే శనివారం అన్నారన్నమాట. సో ఈ విధంగా ఘోర ప్రమాదం అయితే జరిగింది. ఒక వ్యక్తి అయితే చనిపోవడం జరిగింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని